60 సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు సేద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నామని మాకు ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదని రుద్రంగి మండలంలోని బాధితులు ఆరోపించారు. రుద్రంగి మండల కేంద్రంలోని గొరెలవాకు వెళ్లే దారిలో శ్మశాన వాటికకు ఎదురుగా ఉన్న భూమిలో కస్తూరబా స్కూల్ నిర్మిస్తామని మీ దగ్గర సరైన ఆధార పత్రాలు లేవని అధికారులు వచ్చి బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మా జీవనాధారమైనటువంటి భూమి కోల్పోతే మా బతుకులు రోడ్డును పడి కుటుంబాలు ఆగమ్య గోచరం అయ్యే పరిస్థితి చేయవద్దని ఆందోళన చెందారు. భూములు కోల్పోతున్న బాధితుల్లో తుమ్మనపల్లి శ్రీనివాస్, లక్ష్మీ నర్సయ్య, శంకర్, వేణు, ఎల్లా ధర్మాపురి, గంగవ్వ, దేశవేణి బుచ్చిరాజు, చిట్టపురం గంగ నర్సయ్య, దేవేందర్ తదితరులు ఉన్నారు.